अभिनव निजमूर्ति अंतपुरांगना नयनाक्षमलकुल आनंद दशग सललित मुख चंद्र चंद्रिका तति पौर जन सकोर मुलकुन उत्सव मुसेय महानीय कांचन मणिमय भूषण दीप्तुल दिक्कुल तेजरिल्लन సింహాసన గట్టిగా సంతేష్ చాలా బాగుంది అందుకోసం పరిస్మరణ అంటారే అభినవ నిజమూర్తి అంతఃపురాంగన నయనాబ్జములకు ఆనంద మెసగ సలలిత ముఖ చంద్ర చంద్రికా తతి పౌర జన చకోరములకు ఉత్సవము సేయ మహానీయ కాంచన మణిమయ భూషణ దీప్తులు దిక్కుల తేజరిల్లను అల్లనల్లనవచ్చి ఎరదంబు గసడిక్కి హలకులి శాంకుశ జలజ కలశ లలిత రేఖలు ధరణిని అలంకరింపను ఉద్గముని కరతలముని యొయ్య నడచి మహితగతి దేవతా సభామధ్యమునను రుచిర సింహాసనమున కూర్చుండె నెలమి కృష్ణుడు గట్టిగా కృష్ణుడు శ్రీకృష్ణుడు ఏ సందర్భంలో ఈ కృష్ణుడు వచ్చి కూర్చున్నటువంటి సభ ఇంద్ర సభ రాయభారానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే వచ్చి కూర్చున్నారు ఎందుకంటే గురు సభ ఇంద్ర సభ అంతటి సమానమైనది అందులో ఉన్నటువంటి విశేషాలు వర్ణిస్తూ ఉన్నారు ఆ రథం దిగి వస్తూ ఉన్నటువంటి విషయం ఎంత కాంతితో మెరిసిపోతుందంటే రథం యొక్క కాంతి చిన్నపోతుంది అది ఇది ఒక్కసారి కాదు ఆయన ప్రతిసారి అలాగే ఉంటాడు చిన్నకుండా గుండల కాంతి అక్కడ కూడా దిగేసరికి ఆ రథం అంతా కదిలిపోయింది అలాగే ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు పారిజాతాపహరణంలో అక్కడ కూడా ఒక్కసారి ఒక్క ఉదుటన రథం మీద నుంచి దిగేసరికి కాంతులు ఉద్దీపిస్తాయి మళ్ళీ రుక్మిణి కళ్యాణం అప్పుడు కూడా అలాగే ఉన్నాడు అటువంటి వర్ణన దీనికి మనం విశేషించి ఏమి వ్యాఖ్య చేయక్కర్లేదు మన తేజ చాలా గొప్పగా మళ్ళీ పోతన వారి యొక్క మకరంధాన్ని మనకు వినిపించాడు ఇటువంటి వారు ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే వాళ్ళు కూడా ఇంకా చాలా కేవలం ఏదో ఇచ్చిన పద్యం చెప్పేయడమే కాకుండా అందులో విషయాన్ని వాళ్ళు కూడా అంటాను అని వా నిషేధం అన్నారు తక్కువైన వారేం కాదు అలా గమనించాలి నిషిద్ధాంకరి చేసేవాళ్ళు అవధాని కంటే కూడా ఒక రెండు ఆకులు ఎక్కువ ఉంటారు ఆయన దీక్షగా వచ్చిన్నారు దానికోసం మేలు అన్వాసం చేశారు ప్రధాన్ గారు గాడిద అని పిలవడమే కించపరిచినట్టు కదా గాడిద అని పిలవడమే కించపరిచినట్టు అవుతోంది ఈ అడ్డగాడిద అనడానికి ఎక్స్ట్రా వెయిట్ ఎందుకు వచ్చిందంటారు గాడిద అంటే గాడిదని పిలిచినట్టు కించపరిచినట్టే కాదు గాడిద గాడిద పిలవాలి గాడిద శ్రీనాథుడు కవిత్రులు రాశారు మీకు తెలుసా
తెలియదండి చెప్పండి. రాజమహేంద్రవరం దగ్గర ఎవరిని వలకరించినా కవిత్వం వలుకుతున్నారు. గాడిద నీవు కూడా కవివేమో అనుమానం అవుతున్నది అన్నాడు. చదవండి సత్యం. కాబట్టి గాడిద అంటే గాడిదని పిలవటం, అట్ట గాడిద అంటేనే గాడిదతో సంబంధించి ఇంకో పద్యం ఉంది. ఆడిన మాటలు చెప్తేనే గాడిద కొడుకు తిట్టగాదని, అయ్యో వీడా నాకు కొడుకుని గాడిద ఏడ్చింది కదండి సంపన్నాన్ని, గాడిద ఏడిచింది వీడా నా కొడుకు. మేరు ప్రాంశం, అంశం అంటే ఉన్నతమైనటువంటి వాడు, మేరు పర్వతంతో ఉన్నతమైన గుణాలు ఉన్నతమైనటువంటి దీప్తి కలిగిన వాడు మేరు ప్రాంశం. మీరు చెప్పండి, చెప్పమంటేనే ఇబ్బంది. ధర్మ్యం, ధర్మిన్ న్యూ మళ్ళీ అంశర్మిన్ ధర్మిన్ మేరు ప్రాంశం ధర్మిన్ రామో విగ్రహవాన్ ధర్మ పరాక్రమ. ధర్మం అనేది ఒక విగ్రహం అవతారం తీసుకుంటే అదే రాముడు, మళ్ళీ వేరే ఇద్దరికి తేడా లేదు. మేరు ప్రాంశం ధర్మిన్ మూడో భాగం దృష్ట్యధినాథుడైన పర చిన్మయ విష్ణు కృష్ణమూర్తి అయి దృష్ట్యమృతాంబుదంబు వలె వీరరసంబును నూరిపోయగా. దృష్టి అవహీన జాతుడగు, దృష్టి అవహీన జాతుడగు, దృష్టి అవహీనుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు వాడు కొడుకు దుర్యోధన. దృష్టి అవహీన జాతుడగు, ఇక్కడ మనం అందరం చాలా మంది కొట్టు పెట్టుకుని వచ్చాము. ఇక్కడ మధ్యలో ఇద్దరు పండితులు నామాలు పెట్టుకుని ఉన్నారు. ఈ నిలువు నామాలకి అర్ధ నామాలకి తేడా అంటారు. మరి పండితులు అంటూ నామాలు పెట్టుకున్నారు అనుకోడు, ధర్మాన్ని నిలబెట్టే నిలువు నామాలు కృష్ణమూర్తి. పాపిష్టి వారిని కష్టాలను పోగొట్టి అందుకు అడ్డుపడేటటువంటి ఒక అభయహస్తాన్ని ప్రదర్శించేది అడ్డనామాలు. రెండు కలిపి పెట్టేవాడు కూడా ఉండదు వాళ్ళ జోలికి మనం అది ఆపిస్తుంది. దృశ్యవహీన జాతుడకు దుష్టుని పూల్చుత, దృశ్యవహీన జాతుడకు దృశ్యవహీన జాతుడకు దిట్టను పూల్చుత, దృశ్యవహీన జాతుడకు దిట్టను పూల్చుట అని పెట్టు. దుష్టుని పూల్చుట, దుష్టుని పూల్చుట కోపభద్రుడై దృష్ట్యవహీన జాతుడగు దిట్టను పోల్చుట కోపభద్రుడై. అదం పూర్తి చెప్పి